ఇప్పుడు సంగీతం, సాహిత్యం, సమాజం ఇలా ఇలాంటి అంశాలతో మీ జీవితం సాగిపోతున్న టైంలో లగడపాటి రాజగోపాల్ ఎలా వచ్చారు మీ లైఫ్లోకి? అంటే పొలిటికల్ ఎంట్రీ అనుకోవచ్చా, అది లేకపోతే జస్ట్ పొలిటీషియన్తో ఫ్రెండ్షిప్ అనుకోవాలి? నాకు పరిచయనప్పుడు రాజగోపాల్ అసలు పొలిటీషియన్ కాదండి. ఓకే, 2000లో ఐ గేవ్ ఏ పెర్ఫార్మెన్స్ ఇన్ విజయవాడ ల్యాంకో కొండపల్లి పవర్ ప్లాంట్లో వారి మిస్సెస్ పద్మశ్రీ గారు పిలిచారు, పాడండి శ్రీనివాస్ గారు, వెంకటేశ్వర స్వామి టెంపుల్ జిఎస్ స్వామి వస్తున్నారు, మీరు పాడాలి అని. సో మాకు ఉపేంద్ర గారి కుటుంబంతో, వాళ్ళ బ్రదర్స్ కానివ్వండి, ఉపేంద్ర గారి బ్రదర్ ప్రసాదరావు గారు ఉన్నారు, వాళ్ళ అబ్బాయి రామ్జీ, నాకు బాగా క్లోజ్. అసలు రాజగోపాల్ ఈ ఫ్యామిలీ అంత పరిచయం కావడానికి రామ్జీ అని ఆయన కారణం. ఆయన 86 నుంచి 87 నుంచి నా అభిమానం అన్నమాట. సరే ఆ గుళ్ళో పాడడానికి వెళ్ళా. అంటే ఇలా మేసాలు ఇక్కడ దాకా పెట్టుకుని సూట్ వేసుకుని ఎదురుకుండా అతను కూర్చుని ఉన్నాడు, అతను చుట్టూ తిరుగుతున్నారు జనం అందరూ, పాడుతున్నాను, అతను కూడా ఎమోషనల్ అయిపోయి ఏడుస్తూ వింటున్నాడు. అయిపోయిన తర్వాత నాకు సన్మానం చేశారు. అయిపోయిన తర్వాత నేను కారు ఎక్కుతున్నాను, వెళ్ళిపోతున్నాను, తక్కువనే వచ్చి నమస్తే అన్నాడు. ఆయన హాయ్, దిస్ ఈజ్ లగడపాటి రాజగోపాల్, చైర్మన్ ఆఫ్ ల్యాంకో అన్నాడు. ఓ, పద్మశ్రీ గారి హస్బెండ్ మీరు, నమస్తే సార్ అన్న. అంటే ఈ లోపల పద్మశ్రీ గారు వచ్చారు, వచ్చి పరిచయం చేశారనమాట. అంటే సార్ బాగున్నారా అన్న, ఒకసారి కారులో కూర్చుంటారా, నేను కూడా కూర్చుంటాను, ఒక జస్ట్ అలా రౌండ్ వేసి వెళ్ళొద్దాం అన్నారా. పదండి సార్ అన్న, ఏదో కారులో కూర్చున్నాం, నాకు కళ్ళు నీళ్ళు ఇప్పుడు రావండి, మీరు పాడుకుంటే కళ్ళు నీళ్ళు వచ్చేసినాయి. నాకు పెద్ద కంపెనీ ఉంది ల్యాంకో, మీ గజల్ విన్న తర్వాత, మీ ప్రోగ్రామ్ చూసిన తర్వాత జిందగీ వాల్యూ బేస్డ్ కాదు, వాల్యూస్ బేస్డ్ అనిపించిందండి. నా కంపెనీకి వాల్యూ ఉంది కానీ వాల్యూస్ లేవండి. మీరు నా కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా వస్తే వాల్యూస్ వస్తాయేమోనండి అన్నాడు. సార్ థ్యాంక్స్ సార్ అన్న. సార్ సీరియస్గా అడుగుతున్నా, కెన్ యూ కమ్ టు మై కంపెనీ యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్ అన్నాడు. రాజగోపాల్ గారు, మీరు చలిమంట దగ్గర ఉన్నారు, చలిమంట దగ్గర ఉన్నప్పుడు వేడిగా ఉంటుంది, ఇప్పుడే కదా ప్రోగ్రామ్ అయింది, ఎమోషనల్గా ఉన్నారు, 5 రోజులు ఆగిన తర్వాత మాట్లాడదామండి అన్న. అందరూ ఇలాగే మాడతారు ప్రోగ్రామ్ దగ్గర, అందరూ ఎమోషనల్ అయిపోతారు, తర్వాత మళ్ళీ జీవితంలో పడిపోతే మళ్ళీ ఇంకా తర్వాత నమస్కారం పెట్టాం, అయిపోయింది, నేను వెళ్ళిపోయాను కోరుకొండ సైనిక్ స్కూల్కి. ఇలా మా వాళ్ళు అడుగుతారు కదా, ఏంటి బాగా జరిగిందా ప్రోగ్రామ్, ఎవరో ల్యాంకో చైర్మన్, ల్యాంకో చైర్మన్ రాజగోపాల్, కోటేశ్వర డబాబు ఆయన, వాళ్ళ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా రమ్మని, వెళ్ళిపోండి సార్. గవర్నమెంట్ జాబు, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్లో ఆఫీసర్ని ఇది వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి, మతికనిపోయి ఆయన వ్యాపారాలు మనకెందుకు అన్న. ఆయన ఫోన్ చే, అప్పుడు ఏదో అన్నాడవా వదిలేవా, చాలామందిని చూసాం మనం అన్న. కరెక్ట్గా 5 రోజు ఫోన్ చేశాడండి, సార్ ఐమ్ వెయిటింగ్ ఫర్ యూ, నేను యుఎస్ వెళ్ళిపోవాలి, మీకోసం వెయిట్ చేస్తున్నాను అన్నాడు. మీరు ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను టికెట్లు పంపిస్తాను, ఒకసారి హైదరాబాద్ వస్తారా మాట్లాడుకుందాం, ప్లీజ్ 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 అని. నిన్న ఆయన ఇంకా అంత పెద్ద మనిషి ఎంతమంది చెప్తున్నారని చెప్పి వైజాగ్ నుంచి ఫ్లై అయ్యి వెళ్ళాను, హైదరాబాద్ వచ్చాను. సింపుల్గా కూర్చున్నాడు అట్లాగా, అంత బిల్డింగ్ అది మనం కూర్చున్న తర్వాత ఏం లేదు సార్ ఇది రిక్వెస్ట్, సార్ క్షమించండి, నేను మంచిగా జీవితం అనుభవిస్తున్నా, పెన్షన్ వచ్చే ఉద్యోగం డిఫెన్స్లో ఆఫీసర్ని లైబ్రేరియన్ని నేను రాలేను సార్, నాకు ఇటువంటి ప్రలోభాలు వద్దు, మీకు చెక్ ఇస్తాను ఎవ్రీ మంత్, నచ్చింది రాసుకున్నాను, జీతం నచ్చింది రాసుకున్నాను ఇలాగే, కానీ మీరు నా కంపెనీలో ఉండాలంతే, మీకు ఎంత జీతం ఎంత కావాలని అది రాసుకోండి అన్నాడు. సార్ అంత ఆశ నాకు లేదు, వద్దు సార్ ప్లీజ్ అని, నాకు ప్లీజ్ ఆలోచించండి, మీకు పూర్తి స్వేచ్ఛ ఇస్తాను, రోజు ఆఫీస్కి రావక్కర్లే, మిమ్మల్ని కోరేది ఒకటి, మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రపంచంలో బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ల్యాంకో అని చెప్పండి, అలాగే ల్యాంకోకి మేమేమి మంచి పనులు చేస్తే సమాజంలో బాగుంటుందో మీరు చెప్పండి, ఇంతే, వాటిని ఆ మంచి పనులు మీ చేతుల మీద నడిపించండి అన్నాడు. అంతే సరే, నేను కొంచెం కన్విన్స్ అయ్యాను, మంచి పనులు అంటున్నాడు,
సత్యసాయి బాబా గారు చెప్పినట్టు కొన్ని మంచి పనులు చేయించు మనం ఎంగిల చేత పెద్ద కంపెనీ డబ్బులు ఉంటాయి అని అనుకుని సరే ఎంత జీతం వస్తుంది మనకి ఆయన సురేఖని అడిగి చెప్దాం సురేఖ అప్పుడు క్యారియింగ్ సంస్కృతిని క్యారియింగ్ అనమాట సురేఖ ఇలా వచ్చింది అంటే సురేఖ ఎప్పుడు ఒకటే నా వైఫ్ అదృష్టం ఏంటంటే వాట్ ఎవర్ యు సే ఐఎమ్ విత్ యూ నువ్వు బాగా ఆలోచించగలవు నువ్వు బాగా ప్రణాళికాబద్ధంగా ఆలోచిస్తావు నువ్వే ఆలోచించి వేరే నేను తీసుకున్నా నేను మీతో ఉన్నాను అంది ఆవిడ ఓకే బాగా ఆలోచించి మరి సైనిక స్కూల్ నుంచి రావాలి కదండి ఇంకా రిజైన్ చేయాలి సరే రాజీనామా పత్రం దగ్గర పెట్టుకుని దాన్ని సమర్పించుకుని మళ్ళీ ఒకసారి వచ్చి రాజగోపాల్తో మాట్లాడి సార్ నాకు ఖాళీ చెక్కు తీసుకునే చిక్కుల్లో పడేంత ఆశ నాకు లేదు నాకు ఇంత ఇవ్వండి అది రాసుకున్నా హౌస్ రెంట్ మధ్యతరగతి మందహాసం మిడిల్ క్లాస్ బుద్ధులు పోవు కదా నాకు ఇల్లు కూడా లేదండి అప్పుడు ఫ్లాట్ కూడా లేదు కరెక్ట్ యా అప్పుడు గజల్స్ పాడేటప్పుడు 2001 వరకు ఎవరు ఎంత ఇస్తే అంత తీసుకున్నానండి 5,000 ఇస్తే తీసుకున్నా 20,000 ఇస్తే తీసుకున్నా 50,000 ఇస్తే తీసుకున్నా 116 ఇస్తే కూడా తీసుకున్నానండి ఎప్పుడు ఎవరిని కూడా నేను డిమాండ్ చేయలేదు ఎప్పుడు మనకు వాళ్ళకి ఆత్మానందం కలిగించడం కోసం పాడుతున్నాను అనుకున్నాను సరే ఆయన రాసుకుని కారుకి ఎంత అవుతుంది పెట్రోల్ నేనే డ్రైవ్ చేసుకుంటాలే మనం డ్రైవర్ జీతం వద్దు మనం జీతం ఇది చాలా ఉదుమిట్టంగా రాసుకుని మెల్లిగా రాసుకొని అంత ఇచ్చారా అంతే ఇంత మించి వద్దు కరెక్ట్గా 3 ఏళ్ళే ఉంటానన్న చూద్దాలేదు అన్నమాట 2002 నేను జాయిన్ అయ్యానండి అక్కడ రిజైన్ చేసి తరచూ కలుస్తుండే అంటే ఎక్కువ అమెరికాలో ఉంటుండేవాడు తరచూ కలుస్తుండేవాడు ఈ లోపల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నేను అది తట్టుకోలేకపోయాను ఫుల్ డ్రౌట్ ఆంధ్రప్రదేశ్ అంతా ముఖ్యంగా నాకు ఇష్టమైనటువంటి తెలంగాణలో నాకు ఇష్టమైనటువంటి రాయలసీమలో విపరీతమైనటువంటి డ్రౌట్ అండి రైతులు భయంకరంగా ఆత్మహత్యలు చేసుకుంటుంటే కామారెడ్డి దగ్గర రామారెడ్డి అని ఊరుందండి అక్కడి నుంచి రైతు చైతన్య యాత్ర మొదలుపెట్టాను షబ్బీర్ అలీ కూడా ఉన్నాడు వచ్చాడు ఫంక్షన్కి రామారెడ్డి ఈజ్ అ నక్సల్ ఏరియా అక్కడ వెళ్ళొద్దన్నారు అయినా సరే అక్కడి నుంచి నా యాత్ర స్టార్ట్ చేసి అవనిగడ్డ దాకా పాడుకుంటే ఇల్ల అన్నా రైతన్న ఎందుకింత నిరాశ అని రైతుల్లో ఒక ఆత్మస్థైర్యాన్ని తీసుకురావడం కోసం పొలాల గట్ల మీదకి వెళ్ళి హైవేలో కారు ఆపుకుని చిన్న మైక్ పుచ్చుకుని రైతులందరినీ పోజేసి పాడుతుండేవాడి అది అప్పుడు అప్పటి ప్రభుత్వానికి రైతు మీద ఇష్టం లేనట్టుగా అనిపించేది నాకు ఇది వేదభారతం రైతు స్వేదభారతం అని నా నమ్మకం ఇది ఎప్పుడైతే ఎట్లా జరుగుతుందో ఆ గవర్నమెంట్లో ఏదో చేయాలి ఇది ఒక మంచి రైతు గవర్నమెంట్ ఏదైనా రావాలా ఈ తెలంగాణలో ఈ రాయలసీమలో డ్రౌట్ పోవాలా ప్రజలు హ్యాపీగా ఉండాలా అని అనుకుంటున్న సమయంలో రాజగోపాలు అమెరికా నుంచి వచ్చి నా దగ్గరకు వచ్చి కూర్చుని రాజకీయాల్లో వద్దాం అనుకుంటున్నాను అన్నాడు ఇట్ వాజ్ ఇన్ 2003 ఓకే మా అమ్మగారు జ్యోతిష్ శాస్త్రంలో మహానిష్ణాతురాలు నాకు ఒకసారి నీ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పి తీసుకుని వెళ్ళి మా అమ్మగారు చూపిస్తే మంచి లీడర్ అవుతాడు మంచి గొప్ప లేదా ఆస్కిమ్ టు గెట్ ఇన్ అని చెప్పింది ఆవిడ సరే అతనిలో వాల్యూస్ అనేది నేను దగ్గరుండి చూశాను కాబట్టి నేను ల్యాంకోలో జాయిన్ అయిన తర్వాత లైట్ అనే ఒక సంస్థ పెట్టించి ఫిజికల్లీ డిజేబుల్డ్కి ట్రైసైకిల్స్ ఇవ్వడము ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇవ్వడము అలాగే లైట్ అనే సంస్థ చేత ఆ 3 ఏళ్లలో నేను సుమారుగా 900 అండి బోర్లు వేయించామండి బోర్లు వేయించి వాటర్ ఇచ్చాం పంప్స్ ద్వారా మేము కృష్ణా జిల్లా చుట్టుపక్కల మెట్ట ప్రాంతాల్లో కానీ ఏ ఏరియాలో కూడా చేసామన్నమాట సో ఆయన అనుకున్నవన్నీ కూడా నేను తీసుకురాగలిగా కొండపల్లి టాయ్స్ ఉన్నాయి కదా వాళ్ళందరూ కూడా డెడ్ పొజిషన్లోకి వెళ్ళిపోతే టోటల్ అసలు టోటల్గానే కొండపల్లి బొమ్మలన్నీ కూడా
రుయన్ అయిపోతున్న సందర్భంలో నేనే రాజగోపాల్ని ఒప్పించి అప్పుడు ల్యాంకో కొండపల్లి పవర్ ఎండి ఉండేవాడు హరీష్ చంద్రప్రసాద్ అని కూర్చోబెట్టి కొండపల్లి పవర్ ప్లాంట్ అని పెట్టుకున్నాము, కొండపల్లి బొమ్మలు స్నేహితులు చచ్చిపోతున్నారయ్యా అని చెప్పి వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయించి కొత్త టెక్నాలజీ ఎట్లా ఉపయోగించాలో చెప్పించి వాళ్ళకి మార్కెట్ క్రియేట్ చేసి అంత గొప్ప వర్క్ చేశాడండి రాజగోపాల్. సో అంటే ల్యాంకో ద్వారా ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనుకోవచ్చు మనం, అంటే సోషల్ సర్వీస్ విస్తృతంగా చేశారు రాజగోపాల్. గొప్ప కమ్యూనిటీ సర్వీస్ చేశాడండి. బేసిక్గా జనం ఏమనుకుంటారంటే మా ఇద్దరి మధ్యన పొలిటికల్ అనుకుంటారు, నో నెవర్. రాజగోపాల్లో నాలో ఉన్న మానవీయవాదాన్ని ఒక అర్థంగా చూసుకుని దాన్ని ఒక అర్థవంతమైనటువంటి జీవితంలో తీసుకురావాలని ప్రయత్నం చేశాను. ఆయన పాలిటిక్స్లో జాయిన్ అయినప్పుడు దేంట్లో జాయిన్ అవుతావా అంటే కాంగ్రెస్లో జాయిన్ అవుతాను అన్నాడు. నీ ఇష్టం, నాకెందుకు నువ్వు ఏ పార్టీలో జాయిన్ అవుతావు, నాకెందుకు నువ్వు జాయిన్ అవ్వాలి. అయితే ఏం చేయాలి ఇప్పుడు నా మిత్రుడు ఒకరు పాలిటిక్స్లో జాయిన్ అవుతుందంటే ఏం చేయాలి, వెంటనే దాసనారాయణరావు గారి దగ్గర తీసుకెళ్ళా, రోసయ్య గారి దగ్గర తీసుకెళ్ళా, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి దగ్గర తీసుకెళ్ళా, నాకు ఒక గాయకుడిగా పరిచయం అయినటువంటి ప్రతి ఒక్కరిని ఎడిటర్స్ దగ్గర తీసుకెళ్ళా, ఎంవీఆర్ శాస్త్రి, రామోజీరావు గారు, అందరూ మాల్ మీడియా ఎడిటర్స్ ఎవరెవరు ఉన్నారో అందరి దగ్గరికి తీసుకెళ్ళానండి. అలాగే నాకు ఢిల్లీలో అహ్మద్ పటేల్, ఓకే, గులాం నబీ ఆజాద్, అందరికి ఇంట్రడ్యూస్ చేశారు, నాకు అందరు పరిచయం. యు నేమ్ ఎనీ పొలిటీషియన్, ఐ నో దెమ్ వెరీ వెల్ బికాజ్ దే ఆర్ ఆల్ మై ఫ్యాన్స్. ఓకే, అంటే అలాగే రాజగోపాల్ని కాంగ్రెస్ పార్టీలో జాయిన్. తర్వాత ప్రజాప్రస్థానం, అసలు ఈ ఐడియా బేసిక్గా రాజగోపాల్ చెప్పిన అడిగాను, నేను నువ్వు పార్టీలోకి వస్తున్నావు, నువ్వు తిరుపతి నుంచి హైదరాబాద్ దాకా నువ్వు పాదయాత్ర చేయన్న, నువ్వు నేమ్ హైలైట్ అవుతుంది, నువ్వు చెయ్యి పాదయాత్ర, ఎవడు చేయలేదు ఇంతవరకు చేయన్న. నన్ను కూర్చోబెట్టి లేదు పార్టీలో జాయిన్ అయ్యాడు కాంగ్రెస్, లేదు ఇంకెవరిని పెద్ద లీడర్ చేస్తే బాగుంటుంది పాదయాత్ర అని, రాజశేఖర రెడ్డి గారితో చేయిస్తావా అని అడిగాను నేను. ఎస్ అన్నట్టు ఆయన వెళ్ళి కేపి రామచంద్రరావు గారితో కూర్చుని, గిరీష్ సాంఘీ గారితో కూర్చుని రాజశేఖర రెడ్డి గారికి ఈ పాదయాత్ర స్పష్టంగా చెప్పి ఇలా చేస్తే బాగుంటుంది, ప్రజల్లోకి ఈ సమస్యలన్నీ తీసుకెళ్తే బాగుంటుంది, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటావు రాజగోపాల్, నేను ఏదైతే రాజగోపాల్కి ట్రాన్స్లేట్ చేసి చెప్పానో అది ఆయనకి ఫేవరబుల్గా ట్రాన్స్లేట్ చేసి చెప్పాడు రాజగోపాల్. అప్పుడు దీనికి ఏం పేరు పెట్టాలి అంట, ప్రజాప్రస్థానం అని టైటిల్ పెట్టాం. అది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు అందరం కలిసి చేవేళ్ల దగ్గర నుంచి ఇచ్చాపురం వరకు వెళ్ళాలి అని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి ఎటువంటి కళా బృందాలు పంపించాలి వెనకాల అని, ఇది నేను కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయలే, రాజశేఖర రెడ్డి గారు చేయలే, మీ ఫ్రెండ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి రాజగోపాల్కి ఇష్టమైంది, రాజగోపాల్కి ఏది ఉపయోగమో అది చేయడానికి ప్రయత్నం చేశా. అది ఒక వేవ్ లాగా క్రియేట్ అయిపోయింది ఆ పాదయాత్ర, నేను ఇచ్చిన ఐడియా అది రాజశేఖర రెడ్డి గారికి ఉపయోగపడడం. ఆ తర్వాత కేవీపీ రామచంద్రరావు గారికి రాజగోపాల్కి పొరపచ్చలు వచ్చినాయి ఈ ఈ వాకింగ్లోనే, ఈ పాదయాత్రలోనే వాటిని మళ్ళీ సయోధ్య చేయడానికి మళ్ళీ నేనే ప్రయత్నం చేశానండి. బట్ ఐ వాజ్ నెవర్ అగెన్స్ట్ తెలుగుదేశం గవర్నమెంట్, ఐ వాజ్ నెవర్ అగెన్స్ట్ బీజేపీ ఆర్ ఎనీ పార్టీ, బికాస్ ఐ కేమ్ ఫ్రమ్ ఏ ఆర్ఎస్ఎస్. మా మామగారు, మా మేనమామ ఆర్ఎస్ఎస్లో ప్రచారకగా ఉండి చాలా గొప్పగా, మా అత్తగారు బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్, నా వైఫ్ వాళ్ళ మదరు, మేమంతా మా బ్యాక్గ్రౌండ్ వేరు. కానీ ఇక్కడ రాజగోపాల్కి నేను విన్నట్టు ఉన్నాను తప్ప కాంగ్రెస్ పార్టీకి. సో ఆయన ఆయన రాజకీయ ప్రచారాల్లో కూడా మీరు పాల్గొన్నారా లేకపోతే? మీరు నేను రాజగోపాల్ కోసం పాడిన పాటల్లో కూడా కాంగ్రెస్ అని కానీ ఇవేమి సోనియా అని కానీ పాడలే, ఓన్లీ రాజగోపాల్ పాడలే. రాజగోపాల్ మంచోడు ఓటేయండి, రాజగోపాల్ మంచోడు ఓటేయండి, ఇదిగో ఇది సుజల వాహిని అని పెట్టాడు, నీళ్ళు ఇచ్చాడు, అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు అని అట్లా చేశానండి. ఒకవేళ ఎక్కడన్నా చోట పాడి ఉన్నా స్నేహితుడి కోసం ఈ మాత్రం అన్నా చేయకపోతే తప్పేమో అని అనిపించి చేసి ఉండొచ్చు. కాంగ్రెస్ సభల్లోకి వెళ్ళి సరే నేను జన సమూహాలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి అమ్మ గురించి, నాన్న గురించి, ఊరు గురించి, దేశం గురించి పాడేస్తానండి. అది కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు పిలిచారా, మార్క్సిస్ట్ వాళ్ళు పిలిచారా, బీజేపీ వాళ్ళు పిలిచారా, ముదిరాజ్ మహానాడ, కమ్మ మహానాడ, కాపునాడ, తెలంగాణ, బలిజనాడ, అవేం ఆలోచించను. నా ఎదురుకుండా ప్రజలు ఉంటే వాళ్ళకి అమ్మ గురించి చెప్పాలి, దేశం గురించి చెప్పాలి, నాన్న గురించి చెప్పాలి, దేశం యొక్క గొప్పతనం గురించి చెప్పాలి, శాంతి గురించి చెప్పాలి అనుకునే మనిషి నేను. కాబట్టి అక్కడ వ్యూహం ఏమి ఉండదండి, సమూహం కోసమే పాడతాను తప్ప జీవితాన్ని ఊహాత్మకంగానూ ఉండను, వ్యూహాత్మకంగానూ చేయనండి.